ఇల్లు మంజూరైన అక్కచెల్లెమ్మలు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం మూడు ఆప్షన్స్ ఇచ్చింది. ఆ మూడు ఆప్షన్స్లో వాళ్ళకి ఏ ఆప్షన్ కావాలి అని అంటే ఆ ఆప్షన్ ఎంచుకునే వెసులుబాటును ఆ అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అలా ఎంచుకున్న పద్ధతి ప్రకారం ఈరోజు కన్స్ట్రక్షన్ కూడా మొదలవుతూ ఉంది. మనం ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఈ మూడు ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి పద్ధతి కింద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలంలో ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన సామగ్రి మొత్తం ప్రభుత్వమే సరఫరా చేసి లేబర్ ఛార్జీలకు డబ్బులు అక్క చెల్లెమ్మలకు ఇస్తుంది. దీంతో వారే ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇది మొదటి ఆప్షన్ కింద ఇంటి స్థలాలు ఇచ్చే రోజున అక్క చెల్లెమ్మలకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ పద్ధతి వద్దు అని అనుకుంటే ఇంకొక రెండవ పద్ధతి కింద కూడా ఇంకొక పద్ధతి కూడా చెప్పడం జరిగింది. రెండవ పద్ధతి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని అక్క చెల్లెమ్మలు లేదు మీరు ఇవ్వడం వద్దు మేమే తెచ్చుకుంటాము అంటే తమకు నచ్చిన చోట తాము తెచ్చుకునేదానికి వాళ్ళకు ఆ స్వేచ్ఛనిస్తూ తామే నిర్మించుకోవచ్చు మీరే మీ సామాను తెచ్చుకోవచ్చు మీరే నిర్మించుకోవచ్చు దశల వారీగా ఇంటి పురోగతిని బట్టి అంటే బేస్మెంట్ కింద ఫౌండేషన్ దాటిన తర్వాత ఇంత స్లాబ్ వేసేటప్పుడు ఇంత అని దశల వారీగా ప్రభుత్వం ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లలోనే జమ చేసి చెల్లింపులు చేస్తుందని చెప్పి కూడా రెండవ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మూడో ఆప్షన్ కూడా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది. అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడా తాము కట్టుకోలేము అని అంటే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుని ప్రభుత్వం నిర్దేశించిన నమూనా ప్రకారం నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయడంతో పాటు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దగ్గర ఉండి ఆ ఇల్లును కూడా కట్టించే కార్యక్రమం కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి కూడా ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతుంది అని కూడా మూడవ ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ అన్ని రకాల ఆప్షన్స్ కూడా అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఆ అక్క చెల్లెమ్మలు ఎక్సర్సైజ్ చేసిన ఆప్షన్స్ ప్రకారం ఈరోజు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ ఇళ్ల సైజు కూడా గతంలో మాదిరిగా చిన్న సైజులు కాకుండా గతంలో దాదాపుగా 200 అడుగుల ఉన్న సైజును చూస్తే ఈరోజు చూస్తే ఇళ్ల సైజు 340 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ సైజును ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూము ఒక హాలు ప్రతి ఇంట్లో ఒక కిచెను ఒక బాత్రూము వరండాతో పాటు ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు 2 ట్యూబ్ లైట్లు 4 LED బల్బులు ఒక సింటెక్స్ వాటర్ ట్యాంక్ కూడా పైన పెట్టి ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఇంటిని కూడా ఇవ్వడం ఇంటిని కూడా ఈరోజు 340 చదరపు అడుగులతో ఇంటిని కూడా నిర్మాణం చేసిచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. తొలి దశలో మనం కట్టబోయే ఈ 15,60,000 ఇండ్లను ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు మనం చేసే ఈ అడుగు అసలు రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా కూడా బూస్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఈరోజు మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా జీడిపీలు జిఎస్డిపీలు తగ్గిపోయి మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితులకి ఎకానమీ అంతా కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ స్కేల్లో మనం చేసే ఈ యాక్టివిటీ వల్ల హౌసింగ్ యాక్టివిటీ వల్ల ఎకనామిక్ యాక్టివిటీ ఏ స్థాయిలోకి రాష్ట్రంలో బూస్ట్ అవుతుంది అని అంటే ఈ 15,60,000 ఇళ్ల నిర్మాణానికి అక్షరాల 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. సిమెంట్ కన్జ్యూమ్ చేస్తాం 7,44,000 మెట్రిక్ టన్నుల స్టీల్ కన్జ్యూమ్ చేస్తాం 310 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను కన్జ్యూమ్ చేస్తాం 233 కోట్ల ఇటుకలను కన్జ్యూమ్ చేస్తాం 223 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ను కన్జ్యూమ్ చేస్తాం. ఇళ్ల నిర్మాణం ద్వారా కార్మికులకు వృత్తి పని వారికి
అక్షరాల 21.70 కోట్ల పనిదినాలు ఉపాధి కల్పిస్తాం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తాపీ మేస్త్రీలకు కానీ రాడ్ బెండర్లకు కానీ కార్పెంటర్లకు కానీ ఎలక్ట్రీషియన్లకు కానీ ఇటుక తయారీదారులకు కానీ ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసే వారికి ఎక్కడికక్కడ సొంత గ్రామాల్లోనే ఉపాధి కూడా లభిస్తుంది. దీనివల్ల ఇసుకను కూడా మనము ప్రతి ఇంటికి నిర్మాణానికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఆ దగ్గరలో ఉన్న ఇసుక రీచ్లో నుంచి లబ్ధిదారులకు ఉచితంగా అందజేసే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఒక ఎకనామిక్ బూస్ట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలోనూ పట్టణాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆ రకంగా మనం కట్టే ఈ ఇల్లులు మనకు ఇల్లులు ఇవ్వడమే కాకుండా మిగిలిన వారికి అందరికీ కూడా ఆదాయాన్ని కూడా, దీని మీద బ్రతికే వారికి ఆదాయం కూడా దీనివల్ల రాష్ట్రంలో వస్తుంది అన్నది ఒక పెద్ద యాక్టివిటీకి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇల్లు అందుకుంటున్న అక్క చెల్లెమ్మల మీద ఆర్థిక భారం తగ్గించి మార్కెట్ ధర కంటే కూడా నాణ్యమైన ధరకే నిర్మాణ సామాగ్రిని అన్నీ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా ధరలన్నీ కూడా తగ్గించి సప్లై చేయడం కూడా జరుగుతూ ఉంది. సిమెంట్ 225 రూపాయలకు నెగోషియేట్ చేసి పూర్తిగా రేట్లన్నీ కూడా తగ్గించి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. స్టీలు ఇవన్నీ కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా పూర్తిగా అన్నీ కూడా రేట్లు తగ్గించి ఇంత బల్క్ వాల్యూమ్స్ మనం కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సరసమైన ధరకు వచ్చేట్టుగా, క్వాలిటీ సామాను మనకు వచ్చేట్టుగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసి ఇవన్నీ కూడా ధరలు తగ్గించి ఇవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉంది. ప్రతి గ్రామంలోనూ కూడా మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ గోదాములు కూడా ఏర్పాటు చేసి వీటిని అన్నిటి కూడా స్టోర్ చేసి వీళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు మనం చేపట్టబోయే ఈ నిర్మాణం ఒక్కసారి గన నిర్మాణం పూర్తయిపోతే, ఒక్కసారి గమనించినట్లయితే దాదాపుగా ప్రతి ఇంటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ సిమెంట్ రోడ్లు, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కే ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ దాదాపుగా 1.5 లక్షల రూపాయలు ఖర్చు ప్రభుత్వం చేస్తూ ఉంది. అదే మాదిరిగా ఇల్లు కట్టడానికి దాదాపుగా 180,000 రూపాయలు పైచిలుకు ఒక్కొక్క ఇంటికి కూడా ఖర్చు చేస్తూ ఉంది. ఇది కాక స్థలాన్ని బట్టి, ఒకసారి ఓ ఏరియాని బట్టి స్థలాన్ని బట్టి గమనించినట్లయితే స్థలం రేటు ఒక్కొక్క చోట 2 లక్షల నుంచి దాదాపుగా 7 లక్షల దాకా స్థలం రేటు కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇవన్నీ కూడా అయిపోతే ఒక్కొక్కరి చేతిలో, ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఒక్కొక్కరి చేతిలో కనీసం అంటే 5 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి దగ్గర నుంచి ఆ ఏరియాని బట్టి, వాళ్ళు ఉంటా ఉన్న నివాసం ఉంటా ఉన్న ఆ ప్రదేశాన్ని బట్టి 5 లక్షల నుంచి వాళ్ళ ఆస్తి విలువ, ఒక్కొక్కరి ఆ ఇంటి ఆస్తి విలువ ఒక్కొక్కరి చేతిలో 5 లక్షల నుంచి 15 లక్షల దాకా కూడా ఆ ఆస్తి విలువ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోకి వస్తుంది అన్నది కూడా ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇక్కడ ఇంకొక విషయం కూడా మరోసారి చెప్పదలుచుకున్నాను. ఒకవేళ అర్హత ఉండి పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. మనం ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మీ పేరు నమోదు చేసుకుంటే చాలు, పరిశీలించి 90 రోజుల్లోనే ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసేదానికి పూర్తి ఉత్తర్వులు ఆల్రెడీ జారీ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ. అప్లికేషన్ పెట్టిన వెంటనే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన వెంటనే అర్హత ఉంది అని చెప్పి తేలితే వెంటనే 90 రోజుల లోపలనే ఇళ్ల పట్టాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తుంది అని చెప్పి కూడా, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ అన్న తోడుగా ఉన్నాడు, ఈ జగనన్న తోడుగా ఉన్నాడు,
ఈ జగన్ తమ్ముడు తోడుగా ఉన్నాడు అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకు భరోసా ఇస్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నిరంతరాయంగా జరుగుతుంది అని చెప్పి కూడా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే దీనికి ఏ స్థాయిలోకి మనం దాని ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నామని అంటే ఇంత పెద్ద స్థాయిలో నిజంగా ఎప్పుడు కూడా ఇళ్ళ కన్స్ట్రక్షన్ గాని ఇల్లు జరగడం గాని దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బహుశా ఊహకందని విషయం ఊహకందని విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందుకనే ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేసేందుకు లబ్ధిదారులందరికీ కూడా మంచి జరిగేలా అధికారులందరూ కూడా తోడుగా ఉండేందుకు ఈ రోజు నుంచి ప్రతి జిల్లాలోనూ నాలుగవ జేసీ కింద మామూలుగా జిల్లాలలో మూడు జేసీలను పెట్టాం. ఆ మూడు జేసీలను స్పెసిఫిక్గా వాళ్ళ వాళ్ళ పనులకు కేటాయింపులు చేశాం. గ్రామ సచివాలయాలకు సంబంధించి గ్రామ సచివాలయ వార్డుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునే దానికోసం ఒక జేసీని పెట్టాం. ఆర్బీకే మళ్ళీ వ్యవసాయం ఇటువంటివన్నీ చూసుకునే దానికోసం ఇంకొక జేసీని ఇంకొక జాయింట్ కలెక్టర్ను పెట్టాము. ఆసరా వెల్ఫేర్ ఇటువంటి కార్యక్రమాలు చూసేదానికోసం మూడో జేసీని కూడా తీసుకొచ్చాం. ప్రతి జిల్లాలోనూ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ నాలుగవ జేసీని కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ జేసీ ఓన్లీ ఫర్ హౌసింగ్. ఈ హౌసింగ్ కాలనీ హౌసింగ్ కట్టడానికి ఈ హౌసింగ్ కాలనీ హౌసింగ్ కట్టే చోట ఈ కాలనీస్ను డెవలప్ చేసేందుకు ఈ రెండు బాధ్యతలే పెడుతూ ఏకంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నాలుగో జేసీ కింద తీసుకొని వచ్చి ప్రతి జిల్లాలోనూ కూడా పెడుతూ ఈరోజే ఆదేశాలు కూడా ఇవ్వమని చెప్పి కూడా ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు నుంచి రేపటి నుంచి ఆ జేసీలు కూడా అందుబాటులో ఉండి కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఓన్ చేసుకుంటారు. ప్రతి లబ్ధిదారుడికి కూడా అందుబాటులో ఉంటూ ఆ ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా వీళ్ళు పట్టించుకుంటూ క్వాలిటీ విషయంలో కానీ అందుబాటులో ఉండే విషయంలో కానీ వెసులుబాటు విషయంలో కానీ పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈ జేసీలందరూ కూడా పూర్తిగా తోడ్పాటిచ్చే కార్యక్రమం చేస్తారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొక్కసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ గొప్ప కార్యక్రమం వల్ల రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లెమ్మ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. అయితే అన్ఫార్చునేట్గా ఒక 374,000 అక్క చెల్లెమ్మలకు మాత్రం అన్ఫార్చునేట్గా ఈరోజు న్యాయం చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు కేటాయించిన భూములు కొంతమంది దుర్బుద్ధితో కోర్టులలో వెళ్ళి కేసులు వేయడం మనమంతా కూడా చూసాము. ఆ కేసులు సాల్వ్ చేసేదానికోసం కాస్త టైం పడతా ఉంది. కోర్టులు ఈరోజు సెలవు మీద ఉన్నాయి. కోర్టులన్నీ కూడా కోర్టులు మళ్ళీ జూన్ 13వ తారీఖు నుంచి కోర్టులు మళ్ళీ తెరుస్తాయి. తెరిచిన వెంటనే ప్రభుత్వం దీన్ని టాప్ మోస్ట్ ప్రయారిటీ సబ్జెక్ట్ కింద తీసుకొని వెంటనే కోర్టు తెరిచిన వెంటనే ఈ టాపిక్ మళ్ళీ తీసుకొని వచ్చి ఈ 374,000 మంది అక్క చెల్లెమ్మలకు త్వరితగతిన న్యాయం చేసేందుకు ఖచ్చితంగా మీ తమ్ముడు మీ అన్నగా ఉన్న ఈ జగన్ అనే వ్యక్తి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడని చెప్పి మరొకసారి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. మనసారా మరొకసారి ఈ ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని, దేవుడి దయతో ఈ కార్యక్రమం ఎటువంటి అవాంతరాలు లేకుండా బాగా జరగాలి అని చెప్పి, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు మంచి జరగాలని చెప్పి మనసారా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటూ ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని మరొక్కసారి మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.